కొందరికి బరువు బాధ్యతలు వయసుతోనే కాదు, కుటుంబ పరిస్థితిని బట్టి వస్తాయి. ఊహత లేని వయసులో కూడా చెమటోచ్చేలా చేస్తాయి. బలపం పట్టి అక్షరాలు దిద్దవలసిన వయసులోనే భూమిపై నాగలితో సేద్యపు ఓనమాలను దిద్ది కుటుంబాన్ని పోషించాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువరైతు వినోద్. తోటి యువకుల్లా కళాశాలకు వెళ్లి చదువు నేర్వవలసిన సమయంలో సాగులో సవాళ్లను ఎదుర్కొని సరికొత్త పరిష్కార మార్గాలను కనుగొన్నాడు. ఓ సాధారణ రైతు స్థాయి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి నేడు ఓ ఆదర్శ సాగుదారుడుగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు ఈ యువరైతు. ఇష్టంతో కష్టపడి సేద్యం చేస్తూ లాభాల సిరులను కురిపిస్తూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న వినోద్ పై ప్రత్యేక కథనం మీకోసం. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువరైతు పేరు వినోద్. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తునూరు మండల కేంద్రంలో నివాసముంటున్నాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయదారులే. అయితే వినోద్ 6 ఏటనే తండ్రి మరణించారు. తన తండ్రి మరణంతో కుటుంబ బరువు బాధ్యతలు తల్లి భుజాన పడ్డాయి. జీవనాధారం కోసం వినోద్ తల్లి ఒక్కరే కష్టపడుతూ తమకున్న భూమిలో వ్యవసాయం చేసేది. అలా తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేకపోయింది ఆ పసి హృదయం. అంతే, చదువును మధ్యలోనే విడిచిపెట్టేసి 9 ఏళ్ల వయసులోనే వడివడిగా వ్యవసాయం వైపు అడుగులు వేశాడు వినోద్. ఆ అడుగే ఇప్పుడు ఓ ఆదర్శ యువరైతుగా వినోద్ను తీర్చిదిద్దింది. కొన్నేళ్లు తమకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, సోయా వంటి సాధారణ పంటలను పండించిన వినోద్ మహారాష్ట్రలోని తన మేనమామ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి రైతులు చేస్తున్న కూరగాయల సేద్యం ఆకర్షించింది. దీంతో కూరగాయల సాగు తీరును నిశితంగా గమనించాడు వినోద్. తక్కువ కాలంలో ఎక్కువ పంటలను పండించి మంచి లాభాలను కూరగాయల సాగు ద్వారా ఆర్జించవచ్చని తెలుసుకున్నాడు. సాగులో పాటించవలసిన జాగ్రత్తలు, మెలకువలను అక్కడి రైతులను అడిగి నేర్చుకున్నాడు. వెంటనే ప్రయోగాత్మకంగా తన పొలంలో కూరగాయలు పండించాడు. మా నాన్న చనిపోయి 27 సంవత్సరాలు అవుతుంది. 32 సంవత్సరాలు నాకు, నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. మా పరిస్థితి బాగా ఘోరంగా ఉండే. మాకు భూమి ఉండే 5 ఎకరాలు, కానీ మా అమ్మ తెలియక కౌలుకు పెడుతుండే. అయితే నేను ఎట్లెట్లా పెరుగుతూ వచ్చానో అట్లట్లా మన పొలం ఉన్నది, దానికి అమ్మ ఇంటికాడనే చేద్దాం అని మాకు ఆర్థిక సహాయం ఓలియలే అట్లా ఇట్లా చేసి పత్తి, సోయా పెడుతుండే. మేము పత్తి, సోయా పెడుతుండే. అయితే ఒక 2-3 సంవత్సరాలు పెట్టాము, దాంట్లో లాస్ అయిపోయింది, ఎట్లో ఎంటి సేను కదా అని చేస్తూ వచ్చాము. అయితే నాకు ఆలోచన వచ్చింది బోర్ వేద్దాము. 3-4 బోర్లు వేసాము. బోర్లు వేసేసరికి నీళ్ళు పడలే మళ్ళీ ఇంకొక ట్రై చేద్దామని బోర్ వేసాను. బోర్ వేసేసరికి మంచి వాటర్ వచ్చాయి. వాటర్ వచ్చేసిన తర్వాత మరి నా దగ్గర ఏం సహాయం లేకుండే ఇట్లనే పైపులు అడగల వాళ్ళకన్నా వాళ్ళు ఇస్తుండే, ఇవ్వకపోతుండే. అట్లా ఇట్లా చేసేసి ఇలా డ్రిప్ చేసుకున్నాను. నేను అటు మహారాష్ట్రకు పోయిన ఉంటే మహారాష్ట్ర ఆడ డ్రిప్ చూశాను, ఈ పద్ధతి బాగుంటుందబ్బా అని నేను డ్రిప్ చేసుకున్నాను. డ్రిప్ చేసుకున్న తర్వాత కూరగాయలు, చిక్కుడుకాయ, బీరకాయ, కాకరకాయ వేస్తుండే. వేస్తుండేసరికి మా మామయ్య ఊరికి పోతే ఆడ పసుపు చూశాను. అబ్బాయి క్రాప్ మంచిగా ఉంటుంది, మా సైడ్ ఏ ఎక్కువ మంది ఎట్లుంటుంది అని మామయ్య దగ్గర తెలుసుకున్నాను. అయితే మంచిగా ఉంటుంది ఈ క్రాపు అంటే ఫస్ట్ ఆదాయక్రమం పెట్టుకున్నాం. ఆదాయక్రమం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ సంవత్సరం దిగుబడి మంచిగా వచ్చింది. మంచిగా వచ్చిన తర్వాత దాన్నే మరి ఎట్లా చేయాలని మొత్తం మామయ్య దగ్గర తెలుసుకున్నాను. నేను తెలుసుకునేసరికి దానికి పెంచుకుంటా 2 ఎకరాల దాకా పెంచుకున్నాను నేను. అయితే 3 ఎకరాల కూరగాయ సాగుస్తాను, 2 ఎకరాలు పసుపు సాగు పెడతాను. కూరగాయలు ఏంటంటే టమాటా, గోబీ, చిక్కుడుకాయ, బీరకాయ, కాకరకాయ, మిర్చి ఇటువంటి కూరగాయలు సాగు పెడతాను. మేతి, కొత్తిమీర సాగు పెడతాను. పసుపుకు వచ్చేసి 2 ఎకరాలు పసుపు పెట్టాను. ఎకరానికి 65,000 దాకా ఖర్చు వస్తుంది. 2 ఎకరాలకు 1,50,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. దిగుబడి మంచిగా వస్తుంది. ఎకరానికి 25 క్వింటలు బాయిల్ చేసి ఎండబెట్టి అవుతుంది. 2 ఎకరాలు 50 క్వింటల దాకా అవుతుంది. మ్యాక్సిమం లేదంటే 5.5-6 లక్షల దాకా మార్కెటింగ్ అవుతుంది. అయిన తర్వాత ఖర్చు తీసేసిన తర్వాత 4 లక్షల దాకా మనకు బెనిఫిట్ ఉంటుంది. పంటలు పండించడంలో రసాయన ఎరువులను, క్రిమి సంహారక మందులను ఎక్కువగా ఉపయోగించకుండా భూమిని కాపాడితే మంచి దిగుబడులు వచ్చేలా ఆ నేలమ్మే సహకరిస్తుందని చెబుతున్నాడు వినోద్. పూర్తి సేంద్రియ విధానంలోనే
తాను పంటలు సాగు చేస్తున్నానని తెలిపాడు. అంతేకాదు ఇష్టంతో కష్టపడి వ్యవసాయం చేస్తే నష్టాలు దరిచేరవని, ప్రతి రైతు లాభాలను పొందవచ్చని చెబుతున్నాడు. ఎవరన్నా సేద్యం మీద ఆసక్తితో ముందుకు వస్తే వారికి ప్రత్యేకంగా శిక్షణ అందిస్తానని వినోద్ తెలిపాడు. కూరగాయల సాగుకు సాగునీరు ఖచ్చితంగా ఉండాలని తెలుసుకుని 8 సంవత్సరాల క్రితం తమ వ్యవసాయ భూమిలో బోరుబావి తవ్వించాడు. గ్రౌండ్ వాటర్ లెవెల్ తక్కువగా ఉండే ప్రాంతమైన వినోద్ పట్టుదలకు ఆ దేవుడు సైతం కరుణించాడు కాబోలు. మొదటి ప్రయత్నంలోనే బోరుబావి విజయవంతమైంది. మొదటి ప్రయత్నంగా 3 ఎకరాల భూమిలో కాకరకాయ, బీరకాయ, టమాటా పంటలను 1 ఎకరం చొప్పున విత్తుకున్నాడు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చెయ్యకుండా ఎంతో జాగ్రత్తగా పంటను చూసుకున్నాడు. దిగుబడులు ఆశాజనకంగా రావడంతో లాభాలను సొంతం చేసుకున్నాడు వినోద్. అప్పటినుంచి ప్రతి సంవత్సరం సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ విజయవంతంగా సేద్యంలో సాగుతున్నాడు ఈ యువ రైతు. టమాటా పెడతాం, మే లాస్ట్ వీక్ లో టమాటా పెడతాను. మే లాస్ట్ వీక్ లో టమాటా పెట్టేసి క్యారెట్ రేటు 500-600 పోతుంది. ఇక్కడ అటు మార్కెట్ పోకుండా ఇక్కడ గుడిహత్నూరు లోకల్లోనే టమాటా ఇడి నుంచి తీసుకుపోతారు అందరూ వ్యాపారిస్తులు. మిర్చి కానివ్వండి, చిక్కుడుకాయ, కాకరకాయ మొత్తం ఇడి నుంచే తీసుకుపోతారు. ఎకరానికి 30-40 వేలు ఖర్చు పెట్టాను నేను. 100,000 రూపాయల దాకా మొత్తం ఖర్చు పోయి 100,000 రూపాయలు మిగులుతాయి టమాటాలో. నాకు వచ్చేసి చిక్కుడుకాయ, చిక్కుడుకాయల అదే సేమ్ అదిలో మార్కెట్ పోకుండా నేను ఇక్కడనే చిన్న చిన్న వ్యాపారాలకు ఇన్ని సెంట్ల నుంచి వచ్చి తీసుకుపోతారు నా దగ్గరికి వెళ్ళి. మొత్తం లేదన్నా ఒక 20-30 వేలు దానికి పెట్టుబడి పెట్టాను. 100,000 రూపాయల దాకా పెట్టుబడి పోగా 120-130 వేల దాకా మిగులుతాయి ఎకరానికి. గోబీ వచ్చేసి 3 నెలల పంట అది. గోబీ వచ్చేసి ఎకరానికి ఒక 20-30 గుంటలు పెడతాను నేను. 20-30 గుంటలలో లేదన్నా 30-40 వేలు దిగుబడి వస్తుంది నాకు. ఈ టమాటా ఏంటంటే ఇంతకుముందు కింద పెడుతుండే మేము, మొత్తం వర్షానికి ఖరాబ్ అయిపోతుండే టమాటా. మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఇది స్టేకింగ్ పద్ధతిలో పెట్టడం తయారు చేశాను నేను. స్టేకింగ్ పద్ధతిలో పెట్టేసరికి దిగుబడి మంచిగా వస్తుంది, మాల్ కూడా ఖరాబ్ కాదు అయితే లేదు. టమాటా మొత్తం ఖరాబ్ కాదేం కాదు. అయితే గుడిహత్నూరులో ఏడన్నా ఏ మార్కెట్లో పోయినా కానీ టమాటా ఏడు నుంచి అంటే ఫలానా వినోద్ దగ్గర నుంచి తెచ్చినానే అంటారు. దీనికి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది, మాల్ కూడా ఖరాబ్ అయితే లేదు, టమాటా కూడా మంచిగా దొరుకుతుంది. మంచిగా పద్ధతిలో ఇది టమాటాకి ఏంటంటే ఫస్ట్ ఎండాకాలంలో నేను మొత్తం పెండ వేస్తాను. దీంట్లో పెండ వేసిన తర్వాత రసాయన పెండ వేసేసి దుక్కు దున్ని టమాటా పెట్టుకుంటాను. నీమ్ పెయింట్ కానివ్వండి, నీమ్ పెయింట్ ప్లస్ ఎరువు మొత్తం చల్లేసి దుక్కి దున్ని టమాటా పెట్టుకుంటాను. ఎక్కువ ఏంటంటే నేను రసాయన ఎరువులు వాడను, మన ఆర్గానిక్ వాడతాను. ఇవి గోమూత్రము ప్లస్ జీవామృత్ ఇటువంటి నీమ్ ఆయిల్ ఇటువంటి పదార్థాలు వాడతాను నేను. రసాయనిక పదార్థాలు ఎక్కువ వాడాను నేను. ఏంటంటే అందరికీ చెప్పదలసింది ఏంటంటే కెమికల్ యూజ్ చేయదు ఎక్కువ. కూరగాయలతో ఆగకుండా వాణిజ్య పంటగా పసుపు సాగుకు పూనుకున్నాడు ఈ యువ రైతు. సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో పసుపు సాగు చాలా తక్కువ. ఇక్కడి వాతావరణం, భూమి స్వభావం పసుపు సాగుకు అనుకూలంగా ఉండదని రైతులు భావిస్తుంటారు. అయినా పట్టుదలతో ప్రయోగాత్మకంగా 5 ఏళ్ల క్రితం ఎకరం విస్తీర్ణంలో పసుపు సాగు చేశాడు వినోద్. పంటకు అనుకూలంగా భూమిని సిద్ధం చేసుకుని విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటూ అనువు కాని ప్రాంతమైన బంగారు పంటలను పండించవచ్చని నిరూపించాడు. ఆ తర్వాత నుంచి ఏటా 2 ఎకరాలలో పసుపును కొనసాగిస్తున్నాడు. మిగిలిన 3 ఎకరాలలో కాలానికి అనుగుణంగా టమాటా, చిక్కుడు, బీరకాయ, కాకరకాయ, మిర్చి, గోబీ, ఉల్లి, వెల్లుల్లి, బెండకాయ వంటి పంటలను సాగు చేస్తూ వస్తున్నాడు ఈ యువ రైతు. వ్యవసాయం అనేటిది ఏంటంటే నేను ఒక ఫ్యాషన్ లాగా చేస్తున్నాను. దీంట్లో కొందరు వ్యవసాయంలో ఏం దిగుబడి వస్తలేదని వ్యవసాయం ఇడిసిపెడుతున్నారు. కాకుండా వ్యవసాయంలో కష్టపడాలి. కష్టపడిన తర్వాత మనకు మంచిగా లాభాలు ఉన్నాయి, మన లాభాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే చుట్టుపక్కల వచ్చి నా దగ్గర చూస్తూ ఉంటారు, ఏం పండిస్తున్నావు, ఎట్లా పండిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనుకుంటుంటారు. నేను ఆ దగ్గర వచ్చి చుట్టుపక్కల చూసుకుంటూ కొడతారు. ఏంటంటే అందరికీ చెప్తాను నేను, ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తూనే ఉంటాను నేను. ఎందుకంటే దిగు మంచిగా దీంట్లో బెనిఫిట్ ఉంది. ఎవరైనా వస్తే కానీ నేను వాళ్ళకి చెప్తాను ఇది చేయండి అది ఎట్లా వేయండి, పసుపు వేయండి, టమాటాకి ఇట్లా మంచిగా జల్దీ పెట్టండి అని నేను గైడెన్స్ ఇస్తాను. నేను రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే పురుగుల మందు ఎక్కువ వాడద్దు. పురుగుల మందు వలన ఆరోగ్యాలు బాగా ఖరాబ్ అవుతాయి. ఏంటంటే ఆర్గానిక్ ఎక్కువ యూజ్ చేయాలి. నీమ్ ఆయిల్ కానివ్వండి, నీమ్ పెయింట్ కానివ్వండి.
సేద్యం మీద ఉన్న అభిరుచితో అద్భుతాలు సాధిస్తున్న ఈ సాగుదారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదే స్ఫూర్తితో కష్టాల సాగుకు సెలవు పలికి లాభాల దిశగా రైతులు అడుగులు వేస్తారని ఆశిద్దాం. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.